నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఏదులాపురం గ్రామంలో పర్యటించిన బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బసిరెడ్డి సంతోష్ రెడ్డి అధికార పార్టీ వాళ్ళు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరైనా వచ్చి పరిశీలన చేసేవారు సర్పంచ్ కూడా రాలేదు. ఇక్కడ కూటవేట దూరంలో చిన్న చింతకూట మండల కేంద్రంలోని ఒక సోదరిని ఇల్లు ఒక అమ్మ ఆయన ఇద్దరు దాదాపు 48 ఏళ్ళకి కాపురం చేసిన సందర్భంలో ఇక్కడ ఇల్లు పడిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ కనీసం ఒక సర్పంచ్ కానీ దాని తర్వాత ఇక్కడ ఉన్న ఎంపీసీ వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్న పాలనాధికారులు ఎంపీసీ కానీ వారందరూ కూడా కాకుండా కార్యాపరం చేసిన క్రమం కనబడతా ఉన్నది. వెంటనే ఈయన కార్తీక సాయం అందించి ఇక్కడ చెట్టువాడ వరకు కార్తీక సాయం అందించి డిమాండ్ చేశారు. మరి మీ యొక్క ఎన్నైతే బంగ్లాల్లాగా ఉన్నాయో మరి పేదోడి ఇల్లు కట్టిస్తే మన కళ ఎదురవేస్తుంది. ఇటువంటి వ్యక్తులకు ఎవరు ఆదుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇంటి నిర్మాణానికి కావాల్సిన అవసరాలను కూడా ప్రభుత్వం సహాయం చెప్పేసి దాదాపు కొన్ని ఏళ్ళకి వెళ్ళి పెద్ద కరెంటు విద్యుత్ లైన్ ఉంది అన్నాక కూడా అధికారులకు కానీ సర్పంచ్లకు కానీ ఎన్నో సార్లు వినతి పత్రం ఇచ్చుకున్నా ఇక్కడ కూతవేటు దూరంలో ఇంటిపైన అనుకుంటే చెయ్యి ఉన్నది. మరి వాళ్ళకి పెద్ద లైన్ పట్ల ప్రమాదాలు సంభవిస్తున్నది తెలిసి కూడా ఇక్కడ సర్పంచ్ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు. అట్లే సంబంధించిన విద్యుత్ అధికారులు కూడా ఈ సమస్యను వెంటనే చేంజ్ ఓవర్ చేసి ఈ కాలనీ మీదుగా ఏదైతే వెళ్తున్న వైర్లను అక్కడ పక్కన దిశగా తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ప్రతిసారి వాళ్ళు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వెళ్ళి సర్పంచ్ వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఇళ్ల కోసమను మోడీల కోసమను ఆయన కేవలం ఇక్కడికి వచ్చి చూసి పోతా ఉన్నాడు. కానీ వీళ్ళ విషయాలను కూడా మొత్తం అంటే లైన్ ఇప్పుడు తీపియలేము మన నుంచి కాదన్నారు. అంటే ఎప్పుడైతే అంటే ఎప్పుడయ్యే సంగతి చెప్పనీకి రాదు. ఎమ్మెల్యే వచ్చిపోతే అది ఏం చేస్తాడో ఏం లేదు తెలియదన్నారు. సరే ఎట్లే కానీ చెప్పినాం. మరి పైన మళ్ళీ ఇంకసరికి మళ్ళీ ఇల్లు ఇల్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగినాం. మళ్ళీ ఎట్లా ఇల్లు ఇల్లు అయిపోయి మళ్ళీ తీసలేరంటే రిపేర్మెంట్ కట్టాలి లక్ష కట్టాలి కడతారా మీరు అన్నాడు. ఇట్లే మాలకు వచ్చిన వాళ్ళే మన కురుంజు బుట్టకి వచ్చి లైన్ ఇది కురుంజు బుట్టకి వచ్చి లైన్ ఇది అన్నందుకు అట్లా కూడా మేము గమ్మునాం. ఇది 3 ఏళ్ళ ఇల్లు వేసి కూడా మొత్తం ఇట్లనే ఉంది చూస్తుండ్రు స్థలాలలో. వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వకపోయినా వాళ్ళు సొంత ఖర్చుతో ఇల్లు కట్టించుకున్న క్రమంలో కూడా పైన ఉన్న హెవీ విద్యుత్ లైన్లు తీయండి అని చెప్పేసి చెప్పిన సందర్భంలో ఈ యొక్క ఎస్సీ కాలనీకి సంబంధించిన దాదాపుగా ఒక ఇక్కడ దాదాపు 40 నుంచి 50 ఇండ్లు ఉన్నాయి. ఆ పైన సర్క్యూట్ అయిన ఉద్దేశంలో వానాకాలం ఉంటుంది. ఆ తంపుకు కూడా ఇక్కడ షార్ట్ కొట్టే సదుపాయం అంటే ఆ పరిస్థితి ఉన్నది. ఇంతటి ప్రమాదంలో ఇక్కడ వీళ్ళందరూ ఉంటే వేడుక చూస్తున్న సర్పంచ్ కానీ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు. మరి ఒక్క ఇన్సిడెంట్ జరుగుతుంది దాదాపు ఇక్కడ 50 కుటుంబాలు కూడా ప్రమాదానికి గురి విద్యుత్ ప్రమాదానికి గురిపోయే సిచ్యువేషన్ ఉన్నాయి. మరి ఏమాత్రం సోయి లేకుండా తిరుగుతున్న ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉన్న పాలనాధికారులు కావచ్చు విద్యుత్ అధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా కావచ్చు. మరి ఈడ ఒక ఎస్సీ కాలనీలో దాదాపు 50 మంది జీవనం కొనసాగిస్తున్న క్రమంలో వైర్లు వర్షాకాలం పూట తెగిపోతే ఒక ఈ యొక్క ఇంటికి ఒక కనీసం బెత్తడి దూరంలో జాడ దూరంలో లేదు. ఆ యొక్క తంపుకు ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ కదులుతూ ఉన్నాయి. షార్ట్ కూడా వస్తూ ఉన్నది. మరి ఇతను ఒక ఇంటి కట్టుకున్న బాధితుడు ఎవరైతే పోయి వాళ్ళు అడిగిన లక్ష రూపాయలు అవుతాయి అని చెప్పేసి మరి ఈరోజు ఆ లైన్ తీసుకున్నప్పుడు మీకు ఎంత వేల కమిషన్ ఇచ్చినా 1 లక్ష కమిషన్ ఇచ్చినా మీకు మీ యొక్క బాధ్యత ఉన్నప్పుడు 1 లక్ష కమిషన్ ఇస్తామని అడగడానికి మీకు ఎట్లా సిగ్గు అవుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఈ యొక్క ఇంటి ఇదొక ఇంటి సమస్య కాదు, కాలనీ సమస్య. ఇక్కడ వైర్ ఉండడం ఆ వైర్ను వెళ్ళి తొలగించే వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. వీళ్ళ తరఫు నుండి పోరాటం చేస్తుంది, అవసరం పడితే ధర్నా కారణం కూడా చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క ఇక్కడ ఏదైతే కాలనీ దగ్గర ఉన్న హెవీ లైన్స్ను వెంటనే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకపోతే మేము విద్యుత్ స్టేషన్ దగ్గర విద్యుత్ సౌదా దగ్గర ఈ యొక్క బాధితుల గ్రామాలు వచ్చే బాధిత గ్రామాలు వచ్చే కాబట్టి బాధితుల ఎండత కావచ్చు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది తెలియజేస్తూ మీకు అందరికీ హెచ్చరిస్తున్నాం. జై బీఎస్పీ, జై భారత్, జై భీమ్. గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అంచున ఉన్న ఒక గ్రామంలో ఈరోజు మోరీలు లేకుండా ప్రభుత్వం నిందివ్వకుండా ఇక్కడ ఉన్న సర్పంచ్ వ్యవస్థ కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వ్యవస్థ కావచ్చు కూడా వీళ్ళని మర్చిపోయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు పీడి కార్మికులుగా దాదాపు 30 సంవత్సరాలకి వెళ్ళి ఈమె పని చేసుకుంటా ఉన్న తరుణంలో వాళ్ళ భర్త చచ్చిపోతే పింఛన్ వచ్చింది కానీ పీడి పింఛన్ రాలే. రెండవది ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి 2 సార్లు 2 టర్మ్లో ఓటేసినా కూడా ఈమె ఇల్లు వస్తుందని చెప్పేసి గమనించుకున్న సందర్భంలో
ఇక్కడ ఆమెకి ఏం నిందు రావట్లేదు తడకలు కట్టుకొని చెప్పేసి ఇక్కడ ఇల్లు కుటీరం ఏర్పాటు చేసుకున్నది ఈ తడకలు కట్టిన క్రమంలో ఇక్కడ కవర్లకు కానీ ఇక్కడ రేకులకు కానీ మొన్న కాలి వానకు కూడా ఒకసారి ఎదురుపైన ప్రస్తావన వచ్చింది మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు కూడా పెద్ద కాలి వానకు ఇక్కడ కూడా ఉండవు మరి ఇలా ఫ్యామిలీకి ఎవరు రక్షణ డబల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్న ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిన ఎమ్మెల్యేలను ఎందుకు తక్షణమే రాజీనామా చేయాలని అడుగుతా ఉన్నా మీరు హామీలు ఇచ్చినప్పుడు హామీలు నెరవేర్చే హామీలు ఇవ్వండి లేకపోతే చేతి కాకపోతే ఇవ్వకండి ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు అంటారంట మరి ఎమ్మెల్యే ఇవ్వకపోతే నేనెందుకు ఇద్దరు రాజీనామా చేయను ఎమ్మెల్యే ఇవ్వకపోతే మీ ఎమ్మెల్యే రాజీనామా చేపి అంతేగాని ఇక్కడ నువ్వేం చేయకుండా ఈరోజు వాళ్ళ బీడి పరిశ్రమలు కావచ్చు దాని తర్వాత ఇక్కడ మోరీలు లేకుండా కావచ్చు నువ్వేం వ్యవస్థలో నువ్వు పరిపాలన చేస్తా ఉన్నావు నువ్వు ఒక ఎమ్మెల్యేతో ఎన్డీపీ అయిపోతే సర్పంచ్ వ్యవస్థ నీకు ఎందుకు అవుతుంది లేదంటే వాళ్ళని అప్లికేషన్ తిప్పించేసాయి ఇదే కొనసాగితే ఇక్కడ ఉన్న మోరీ గారు మీరు క్లియర్ చేయకపోయినా దాని తర్వాత ఇక్కడ ఉన్న ఇల్లు గారు వీళ్ళకి కేటాయించకపోయినా కనీసం కాలనీలో ఉండే ఏలపురంలో ఉండే పేదలకు ఎవరికైనా అరువులైన వాళ్ళకందరికీ డబ్బుల బెడ్లు కేటాయించిన ఎడలా మేమందరం కూడా చిందకు చింతకుండా మండల కార్యాలయం పెట్టే ధర్నా కార్యక్రమంలో మీరు చింతకుండాకి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న గ్రామాలన్నింటినీ కలుపుకొని కూడా పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము డబల్ బెడ్రూమ్ కేటాయిస్తామని కూడా మేము పోరాటం చేస్తామని కూడా తెలియదు.